ఈ కుర్రాడు ఇదే కాలేజీలో కంప్యూటర్లో జాయిన్ అయ్యాడు. ఇతను సిగరెట్ తాగలేదని కొంతమంది సీనియర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ చేశారు. పోసేదాని మీద సిగరెట్తో కాల్చారు. ఇలా కాల్చడం తప్పు కాదు, ర్యాగింగ్ సంస్కృతిలో ఒక భాగం అని మీరు భావిస్తే ఇవాళ ఈ కుర్రాడికి పడిన మచ్చ రేపు మీ అమ్మాయి గుండెల మీద పడవచ్చు, జీవితం మీద పడవచ్చు, ప్రాణాల మీద పడవచ్చు. అయినా ఇదే కంటిన్యూ చేస్తాం అనుకుంటే మీ అందరికీ సారీ చెప్పి వెళ్ళిపోతాను. ఇది ర్యాగింగ్ ఏంటండి? రౌడీజం. రౌడీజం కంటే అన్యాయం సార్. ఇలా చేసి నా కొడుకుల్ని కాల్చి పారేయాలి సార్. అయ్యా, ఆ నా కొడుకులు ఏ నా కొడుకులో కాదు, అందులో మీ కొడుకు ఉన్నాడు. కాలేజీకి చదువుకోమని పంపిస్తే పశువులాగా ఇప్పుడు మేము కొట్టిన ఈ దెబ్బలు పోలీసులే కనుక కొట్టుంటే పోలీసులు విద్యార్థుల్ని కొడతారా? పోలీసులను నశించాలి, పోలీసులు డౌన్ డౌన్ అంటూ పోలీసులందరినీ వెంటనే సస్పెండ్ చేయాలని ఈ పిల్ల విధవలంతా రోడ్డు మీదకి వస్తారు. ఆ తర్వాత రాజకీయ నాయకులు రంగంలో దిగుతారు. వెంటనే తల్లిదండ్రులమైన మేము ధర్నాలు రాస్తారోకోలు చేసి కంపు కంపు చేస్తాం. వీళ్ళని ఇట్లాగే వదిలేస్తే తీవ్రవాదుల కంటే ప్రమాదంగా తయారవుతారు సార్. అందుకే వెంటనే వీళ్ళని చదువులు మాన్పించి ఊరికి తీసుకెళ్లి పొలాల్లో పనులు చేయిస్తాం సార్. రండ్రా రండి. తప్పైపోయిందన్నా, ఎప్పుడు పొరపాటు చేయం, బుద్ధిగా చదువుకుంటానన్నా, ఇంకెప్పుడు తప్పు చేయం, క్షమించనన్నా. సార్ మేము తప్పు చేశాం సార్, ఇంకా లైఫ్లో ఎప్పుడు ర్యాగింగ్ చేయం, మమ్మల్ని క్షమించండి సార్, మమ్మల్ని క్షమించండి సార్. తలదించుకుని నా కాళ్ళకి దండం పెట్టే బదులు తలెత్తుకుని మీ జూనియర్స్కి షేకండ్ ఇచ్చి అందరం ఒకటే వీఆర్ ఫ్రెండ్స్ అంటే విద్యార్థి అనే మాటకి విలువ పెరుగుతుంది. ఆ పని చేస్తారా? చేస్తాం సార్.